అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడ చూసినా సరే ఒక మాట అయితే ఎక్కువగా మాట్లాడుతున్నారండి, హీరో ఎవరు, విలన్ ఎవరు. చాలామంది వినే ఉంటారు, హీరో ఎవరు, విలన్ ఎవరు. విలన్లు ఎప్పుడు ఎక్కువగా ఒకేసారి వస్తుంటారు, హీరో మాత్రం సింగిల్గా ఉంటాడు. కాబట్టి హీరో ఎవరో విలన్ ఎవరో మీరే తెలుసుకోండి. 14 ఏళ్ళు పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే నేనా అనేది చాలా రకాలుగా అయితే మాట్లాడటం జరుగుతుంది. ఆయన మాట్లాడిన మాటలు వదిలేయండి, ఆయన వెర్షన్ వేరే. ఎలాంటి హీరో ఎప్పుడు కూడాను ప్రజలకు మేలు చేస్తూ ఉంటాడు, కాబట్టి ప్రజలు బాగోగులు కోరతాడు, ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు అని అయితే ఆయన మాట్లాడతాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏంటంటే కనుక, హీరో ఎవరు మీ దృష్టిలో, ఈ వీడియో చూస్తున్న మీ దృష్టిలో హీరో ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారా హీరో, విలన్ నారా చంద్రబాబు నాయుడు గారా, లేదా విలన్ జగన్మోహన్ రెడ్డి గారా హీరో నారా చంద్రబాబు నాయుడు గారా, మీ అభిప్రాయం ఏంటనేది, మీ అభిప్రాయం ఏంటనేది నేను తెలుసుకోవాలన్నాను. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. హీరో ఎవరు, విలన్ ఎవరు. ఖచ్చితంగా ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పదే పదే ఈ రకంగా మాట్లాడుతున్నారు, నేను హీరోనని ఆయన చెప్పుకోవడం వెనుక గల కారణం ఏంటి, ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట జనాలు వాస్తవం అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చి వాళ్ళని వినాలని. హీరో అంటే సినిమా భాషలో చూస్తే కనుక గుంపులుగా వచ్చేవాళ్ళు, లేదా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఒకడ మీదకి అంతమంది వస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చే వాళ్ళని విలన్లుగానే చిత్రీకరిస్తారు ఎవరు సినిమాలు. అలాగే సింగిల్గా ఉన్న వాడిని హీరో కిందనే డిసైడ్ చేస్తారు సినిమాలు. కాబట్టి ఆ పరిభాషలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తాను. మర్చిపోవద్దు, నాకు మీ అందరి అభిప్రాయం కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చాలామంది చేరవుతుంది, ఆ చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మనకు తెలియజేస్తారు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ మనసులో ఏమనుకుంటారనేది చాలామందికి తెలుస్తుంది. 100% షేర్ చేయండి వీడియోను. మీ కామెంట్ ఏదైనా సరే సదా నేను దాన్ని గౌరవిస్తానండి. కాబట్టి హీరో ఎవరు, విలన్ ఎవరు. హీరో విలన్ పక్కన పెడితే కనుక 14 సంవత్సరాలు అంటే 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే 5 ఏళ్ల పాలనలోనే 50 సంవత్సరాలు సరిపాటుగా ఏదైతే జరగాలనుకున్నాడో అంత చేశారు అని అయితే కనుక అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి మీద పక్కన పెడితే సంక్షేమ పథకాలతోనే తన మార్కెట్లో చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇద్దరు కూడా హేమాహేమీలు అని అయితే కనుక రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకున్న మాట. కాబట్టి నేను అది మాట అట్లా మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఆయన రాజకీయం చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ అయిందే కొంచెమైనప్పటికీ చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఆయన అని అయితే చెప్పొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకుంటే టక్కెట్ల వేస్తే ఎవరు తూగుతారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి, హీరో సింగిల్గానే ఉంటే హీరో అయిపోతాడా, లేకపోతే 4-5 కలిసి వస్తే ఖచ్చితంగా విలన్లేనా, హీరోయిజం అనేది ఎలా ఉంటుంది అసలు, అంటే మంచి చేసింది మంచి అని చెప్పుకోవడంలోనే హీరో అవుతాడా అనేది అయితే నాకు తెలుసుకోవాలనుకున్నాను. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయం ఏదైనా సరే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటున్నానండి కనుక, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ మాట ఎందుకు అంటున్నాడు ప్రచార సభల్లో, ఎందుకు అంటే కనుక నేను హీరోనని ఆయన ఎలా చెప్పుకోగలుగుతున్నాడు అంత ధీమాగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు, నేనే హీరోని అన్న మాట ఆయన ఎందుకు అనలేకపోతున్నారు ఏ సభలు అయినా సరే. ఈయన చెప్పగలుగుతున్నాడు, ఆయన చెప్పలేకపోతున్నాడు కారణం ఏంటి, కాబట్టి గుంపుగా వస్తే లోకమైనట్టేనా, కాబట్టి అంటే చేసిన మంచి ప్రజలు గుర్తుపెట్టుకుంటారా గుర్తుపెట్టుకోరా. కాబట్టి హీరో హీరోయిన్లు పక్కన పెట్టి, హీరో విలన్లు పక్కన పెట్టి, జనాలకు కావాల్సిందేంటి, ప్రజలకు కావాల్సిందేంటి, ఓటర్ ఏ రకంగా ఆలోచిస్తాడంటే కనుక చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమాలు చేసిన అభివృద్ధి ఏంటి, రాష్ట్రానికి ఎవరు బాగా చేశారు, రాష్ట్రానికి అవసరమైనటువంటి బుర్రేది, రాష్ట్రానికి అవసరమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆలోచించుకుంటారు. 100% డిసైడ్ అవుతారు. కాబట్టి వాళ్ళ మనసుల్లో ఉన్నది ఏదైనప్పటికీ వీళ్ళు కొత్తగా చొప్పించాలి చూస్తున్నారా అనేది నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా హీరో విలన్ అనేది ఒక కేటగిరీకి సంబంధించింది, కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆ తాపత్రయం ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుందంటారా. నిజంగా గొప్ప స్ట్రాటజీ అని అయితే నేను అంటా. ఎలా అంటే, నేను హీరోనండి, నేను సింగిల్గా ఉన్నాను, ఆయన ఎక్కువగా మాట్లాడే మాట, ప్రజల్లో ఎక్కువగా ప్రచారాలు ఎక్కువగా మాట్లాడే మాట ఏంటంటే, నేను ఒక్కడనే, నాకే పొత్తు లేదు, ప్రజలతోనే పొత్తు, కాబట్టి నాకు పొత్తులు తెలియదు, నాకు పొత్తులు లేవు, పొత్తులు అవసరం లేదు, నాకున్న పొత్తల్లా మీరే అనైతే కనుక ఆయన బండగుద్దు చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా, కాబట్టి హీరోయిజం హీరో లేదా పొత్తులు లేకపోవడం, నాకు మీరే పొత్తు అని చెప్పడం, ఈ అన్నీ కూడా ప్రజల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా. ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే నాకు ఉండిపోయినాయండి, నాకే కాదు చాలామంది బుర్రల్లో తెలుస్తున్నాయి ఈ ప్రశ్నలు. కాబట్టి ఎన్నికల మీద బాగా ప్రభావం చూపుతాయా ఇలాంటి. ఇంకొక మాట అండి, ఆయన మాట్లాడే మాట, బచ్చా
నిజంగా చాలా మీటింగుల్లో ఎక్కువగా బచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు నోటంట ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు బచ్చా గాడివి అని అన్న మాట ఎప్పుడైతే ఆ మాట పట్టుకుని నేను బచ్చానే బచ్చాను కా బచ్చా మీద భయపడతానికి మంద కింద వస్తున్నారు ఎందుకు, కూటమితో వస్తున్నావు నువ్వు నన్ను బచ్చా అన్నావు, బచ్చాను చూసి భయం ఎందుకు, ఇలా కొన్ని మాటలైతే కనుక తీసుకుని అంటే ఇంతకు ముందు మీద కొన్ని మాటలైతే తీసుకుని ఇలా చెప్పడం ద్వారా హీరోయిజంగా హీరోగా ప్రూవ్ చేసుకోగలుగుతాడా? కాబట్టి ఎవరు హీరో వీళ్ళిద్దరిలో, మీ అభిప్రాయం ఏంటి నేను తెలుసుకోవాలని ఖచ్చితంగా. కాబట్టి మీరు డెఫినెట్గా మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.